అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అత్తగారి చాదస్తం రచయిత గుమ్మడాల శైలజ గారు ఇక కథలోకి వెళితే మనుషుల మనస్తత్వాలకు మళ్ళే వాతావరణాన్ని ఓ పట్టాన అంచనా వేయలేం పిలపెల్లాడే ఎండ అంతలోనే మబ్బు పట్టే వాతావరణం అప్పటిదాకా నిర్మలంగా ఉన్న ఆకాశాన్నంతా కమ్ముకున్న మబ్బు పట్టిన మేఘాలు అల్లనల్లన సాగిపోతూ మెల్లెమెల్లెగా ఆగిపోతూ అంతలో విడివడి మళ్ళీ కలబడి చకోరంలా ఎదురుచూసే ప్రకృతి కాంతను ఆటపట్టిస్తూ కురవనా వద్దా అన్నట్లు చిటపటమంటూ మొదలైన వర్షం కాస్త జడివానై జోరుగా కురిసి నెమ్మదిగా కాస్త తక్కువైంది చినుకలతో తలబడుతూ మబ్బుల మాటు నుండి తొంగి చూసే లేలేత సూర్యకిరణాలు ఆకాశానికి ఆవలివైపుగా లేలేత సప్తవర్ణాలతో విరిసిన హరివిల్లు మరోవైపు ఆకాశయానంలో వారులుగా సాగిపోతున్న విహంగాల సమూహాలు ఏపుగా పెరిగిన యూకలిప్టస్ కొమ్మల రెమ్మలు విహంగాలకు వీడ్కోలు చెబుతున్నట్లుగా మెల్లెమెల్లగా ఊగుతూ అంతలో ఆగుతూ ఓహ్ చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రమణీయ దృశ్యంలా ఉంది ఈ అనంత విశ్వంలో పశుపక్షాదులకున్న ప్రశాంతత ఉండదో మానవీయ ప్రపంచమే సమస్యల సుడిగుండం ఒకటి పరిష్కరించుకునేలోగా ఇంకోటి పునరావృతం పరుగులు పెట్టే ఆలోచనలకు కళ్ళెం వేస్తూ తలుపు తట్టిన చప్పుడైంది వెళ్ళి తీసేటంతలో దబదబమని ఇంకాస్త గట్టిగా తలుపు కొట్టిన చప్పుడు పని మనిషేమో అంత తొందర ఏమిటని తిడదామని తలుపు తీశా నాకన్నా కోపంగా పొగలు సెగలు కక్కుతూ పక్క ప్లాట్ పిన్నిగారు అనసూయమ్మగారు చూశారా మా కోడలు మళ్ళీ కోడలి మీద ఏదో కంప్లైంట్ అవలీలగా అర్థం చేసుకున్నా బొమ్మ సుత్తానికెళ్ళింది ఆయాసంతో రొప్పుతూ చెప్పింది బొమ్మేంటి వెళ్ళడం వెళ్ళడమేమిటి ముందు మీరు కూర్చోండి ఫ్యాన్ వేస్తూ చెప్పాను అంత చల్లటి వాతావరణంలో కూడా చెమట్లు పట్టిన ఆవిడని చూస్తే ఖచ్చితంగా బీపీ పెరిగిందనిపించింది గత పదేండ్లుగా ఒకే అపార్ట్మెంటులో పక్కపక్క ఫ్లాట్స్లో ఉంటూ సన్నిహితులుగా ఉంటున్నాము కూతురు లాంటి దానివమ్మ అంటూ అన్ని మొరపెట్టుకుంటారు ఈ పిన్నిగారు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న అనసూయమ్మగారికి ఓ అమ్మాయి ఓ అబ్బాయి భర్త తాలూకు ఆస్తి పెన్షన్తో పిల్లలిద్దరికీ మంచి చదువులే చెప్పించింది కష్ట సుఖాల్ని తల్లితో పంచుకుంటూ ఇద్దరూ మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు ఉన్నంతలో కూతురికి ఓ మంచి సంబంధం చూసి ఏడేండ్ల క్రితమే పెళ్లి చేసి పంపింది అల్లుడి గారికి మంచి ఉద్యోగం యోగ్యుడే అంతవరకు బాగానే ఉంది కానీ ఈవిడకు కాస్త చాదస్తం ఎక్కువ మూడు నెలల క్రితం కొడుక్కి పెళ్లి చేసినప్పటి నుంచి అది ఇంకాస్త ఎక్కువైంది కోడలు ఏదో మాయ చేసి మరులు గొలిపి తన కొడుకును తనకు కానీయకుండా చేస్తుందేమోనని ఈవిడ అనుమానం కొంచెం రిలాక్స్ అయ్యాక అసలు సంగతి ఆరా తీస్తే కొడుకు కొడలు ఇద్దరూ కలిసి వినాయకుడిని చూడటానికి ఖైరతాబాదు వెళ్ళారట ఆవిడకు చెప్పేంత వయస్సు అనుభవము నాకు లేకపోయినా ఆవిడ చాదస్తం బాగా ముదిరిపోయినట్టు అనిపించింది కొత్తగా పెళ్ళైన పడుచు జంట వాళ్ళ సరదాలు వాళ్లకుంటాయి వాళ్లకు ప్రైవసీ కల్పించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళుగా మనకుండాలిగా ప్రతీది పట్టించుకొని రాద్ధాంతం చేస్తే ఎలా కోడలి ప్రవర్తనతో ఈవిడ విసిగి ఇదంతా చేస్తుందనటానికి ఆ పిల్ల ఏం మహా గడుగ్గా ఏం కాదు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ అమ్మాయి లౌక్యం తెలిసిన పిల్లే వాగే తత్వం కాదు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తుంది సమయం చూసి ఓసారి వాళ్ళత్తగారి విషయం కదిపితే కళ్ళనీళ్ళ పర్యంతమై ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయాను అస్తమానం క్యాంపులకెళ్లే వాళ్ళ అబ్బాయి పెళ్ళంతో కలిసి ఉండేది మహా అయితే నెలలో ఓ పదిహేను రోజులే ఒక్కోసారి అర్ధరాత్రిళ్ళు వీళ్ళ బాత్రూమ్ తలుపు కొట్టి భోరుమణి ఏడుస్తూ నీ వచ్చి నా దగ్గరే పడుకోరాదు కన్నా అంటూ శోకాలు పెడుతూ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందంట తల్లి బీపీ పేషెంట్ అని వాళ్ళ అబ్బాయి సలహా మేరకు కూరల్లో ఉప్పు కారం తగ్గించేస్తే ఏంటి ఈ చప్పిడి వంటలని సాధింపు కొంచెం ఎక్కువ వేస్తే ఇలా ఉప్పు కారాలు దట్టించిన తిండి తిని నేను టపా కట్టేస్తే నీవు హాయిగా ఉందామనా అలా పొంతనలేని మాటలు మాట్లాడుతుంది చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళ అన్నయ్య మనవడిని సరిగ్గా చూడటం లేదని రుసరుసలు ఒక్కోటి ఏకరువు పెడుతూ పోతున్న ఆ పిల్లను కాస్త ఓదార్చి ఏదో వయసు మీద పడి అలా ప్రవర్తిస్తుందేమో నీవే కాస్త ఓర్పుగా ఉండాలని చెప్పి వచ్చేశాను ఒక కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగిపోవాలంటే ఎన్ని ఓర్పులు ఎన్ని నిట్టూర్పులు ఎన్ని రాజీలు మరెన్ని సర్దుబాట్లు కేంద్ర బిందువు పట్టు సడలనంత వరకు ఇవన్నీ తమ పరిధిలో తాము ఉంటాయి అదే పట్టు సడలిపోతే పైవన్నీ తలో దిక్కుకు తిలోదకాలే ఓ రోజు బట్టలు ఆరేయడానికి టెర్రస్ పైకి వెళ్ళాను ఉన్నట్టుండి ఓ గిన్నెతో ప్రత్యక్షమయ్యారు పిండిగారు చూశారా మా కోడలు అంటూ పెరుగు తను దాచుకొని మజ్జిగతో మాకు సరిపెడుతోంది ఈవిడ నస కాకపోతే మరీ చీప్గా బిహేవ్ చేస్తోంది ఈ మధ్య మాకు మజ్జిగొద్దు పెరుగే కావాలని అడిగి తినే హక్కు అధికారము ఈవిడకు లేదా పెరుగు కన్నా మజ్జిగే శ్రేష్టమని అలా చేస్తోందేమో నేను బట్టలన్నీ నీళ్లు పిండి దులిపి ఆరేస్తుంటే ఆవిడ ఉన్నవి రెండు లేనివి నాలుగు కలిపి కోడలి మీద అక్కసంతా కక్కేసింది ఇప్పుడు నేనేమాత్రం వాళ్ళ కోడలికి సపోర్ట్గా మాట్లాడినా ఆవిడ నరాలు తెగే కోపంతో ఉంది నన్ను పై నుండి తోసినా తోస్తుంది పదండి క్రిందకెళ్ళి మాట్లాడుకుందాం అంటూ బయలుదేరాము మీ అమ్మాయి పండక్కి వస్తుందని చెప్పారే రెండు రోజులే కావుంది ఇంకెప్పుడు వాళ్ళు వచ్చేది ఆవిడ మనసు డైవర్ట్ చేసే ప్రయత్నంతో అడిగాను మరేనమ్మ ఫోన్ కూడా చేశాము రమ్మని ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటూ ఇంతవరకు జాడే లేదాయే అమ్మమ్మ అంటూ ఐదేండ్ల బుడతడు వాటేసుకున్నాడు ఆరిబడవా నూరేండ్ల ఆయుష్ కాదు మెటికల్ విరిచింది పైన వాళ్ళమ్మమ్మ ఫైర్ అయిపోయే టైంలో ఇక్కడ వీళ్ళు దిగినట్లున్నారు వాళ్ళ అమ్మాయిని గుమ్మంలోంచే పలకరించి మా ప్లాట్కి వచ్చేశాను వారం రోజులు అమ్మాయి మనవల సందడితో కాస్త ఉల్లాసంగా కనిపించారు అనసూయమ్మగారు తీరా రేపు వెళ్ళిపోతారనగా దిగులుతో ఉన్న పిన్నిగారిని చూసి పోని మీరు కొన్నాళ్ళు మీ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి రావచ్చుగా సలహా ఇచ్చాను వాళ్ళ అమ్మాయి అభ్యర్థన కూడా అదే కూతురు బతిమాలగా బతిమాలగా చివరకు వెళ్ళడానికి ఒప్పుకున్నారు ప్రయాణం అంటే పిల్లలకు అటు రావడం ఇటు వెళ్ళడం సరదాగా గడపడం మా మంచి హుషారే కానీ తల్లులకే కొంచెం ప్రయాస వచ్చే రోజు సర్దుకొని రావడం వెళ్ళే రోజున సర్దుకొని వెళ్ళడం ఏదైతేనేం పిల్లలను అధమాయిస్తూ గదమాయిస్తూ బస్సులో బయలుదేరాను పిల్లలిద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు తల్లి కూతుర్లు పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్నాక కూతురు నెమ్మదిగా కొనుకు తీయసాగింది అనసు ఆలోచనలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి చుట్టుపక్కలందరికీ ఆవిడ పెద్ద దిక్కు మంచి సలహాదారును ఒక్క కోడలి విషయంలోనే ఆవిడ అదో టైపు తన కొడుకు నాదో చాదస్తంలా కొట్టి పారేస్తాడు కానీ నంగనాచిలా దాని ప్రవర్తనలో అసలు తప్పులే అగుపించవు వాడికి మనసులో బుసలు కొడుతూ హాయిగా నిద్రలోకి జారుకున్న కూతురి వంక చూసింది ఇదో వెర్రిబాగుల్ది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదిస్తుంటే అల్లుడుగారేమో తల్లి చెల్లిని చంకనేసుకున్నంతలా ఉంటాడు అయినా ఇదేం పట్టించుకోదు ఏమైనా చెప్పబోతే నవ్వి ఊరుకుంటుంది వస్తారనే కబుర్ ముందుగానే తెలియడం వల్ల వాళ్ళ అత్తగారు వంటలవి సిద్ధం చేసి ఉంచింది వియ్యపురాలిని ఆప్యాయంగా పలకరించింది మనవల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది పిల్లల సందడి లేక బోసిపోయిన ఇంటికి కళ్ళొచ్చింది అందరి స్నానాలయ్యాక అల్లుడుగారు ఆఫీస్ నుండి వచ్చారు కుశల ప్రశ్నలయ్యాక వియ్యపురాలు కొడుక్కి పిల్లలకు భోజనాలు వడ్డించింది కొత్త స్థలం కావడం మూలాన అనసూయమ్మగారికి అట్టే నిద్ర పట్టలేదు తెల్లవారాక ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు అటు పల్లె ఇటు పట్టణము కానీ ఆ ఊరి వాతావరణం అనసూయమ్మగారికి ఎంతో నచ్చింది అదీ కాకుండా ఇంట్లో వాతావరణం మరీ నచ్చింది తెల్లారి ఐదింటికి అందరూ మేల్కొంటారు వాళ్ళ అత్తగారు స్నానం అది ముగించుకునే లోపల కోడలు అంట్లగిలు టబ్లో వేసి ఉంచి కిచెన్ శుభ్రం చేసి కూరలవి తరిగి వంట సామాగ్రి సిద్ధం చేస్తుంది అత్తగారు వచ్చి పాలు కాచి డికాక్షన్ రెడీ చేసి వంట ముగించే లోపల కోడలు పిల్లలను రెడీ చేసి తను రెడీ అవుతుంది ఈ లోపల వాళ్ళ అత్తగారు టిఫిన్స్ టేబుల్ మీద ఉంచి పిల్లలకు కొడుక్కి కోడలకి భోజనాలు క్యారేజీల్లో సర్దేస్తుంది స్కూల్ వ్యాన్ రాగానే పిల్లలు ఆ తర్వాత కొడుకు కోడలు ఆఫీస్కు వెళ్ళిపోతారు అప్పుడు పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి వాకిలి చిమ్మి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వెళ్ళిపోతుంది అంతే పదింటికల్లా ఇల్లంతా నిశ్శబ్దం స్కూల్ నుండి ముందుగా వచ్చేసే పిల్లల అవసరాలు తీర్చి కొడుకు కోడలు రాగానే ప్రతిరోజు పిల్లలను గుడికో పార్కుకో తీసుకెళ్లడం గమనించి కొడుక్కి కోడలికి ప్రైవసీ కల్పించి కాసేపు వాళ్ళు రిలాక్స్ అవ్వాలనే వియపురాలి ఉద్దేశాన్ని అట్టే గ్రహించారు అనసూయమ్మగారు కొత్తగా పెళ్ళైన కొడుక్కి కోడలికి నీవు కల్పించే ప్రైవసీ మాటేంటి అంతరంగం సూటిగా ప్రశ్నించింది అనసూయమ్మగారిని జీతాలు రాగానే సొంత ఖర్చులకు ఉంచమని అల్లుడు గారు తల్లికి కొంత డబ్బు ఇవ్వడం అనసూయమ్మ గారి కంటబడింది గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ప్రేమలు వాత్సల్యాలు పుట్టుకొస్తాయి సాయంకాలాలు తల్లి కొడుకు కూర్చొని కాసేపు మనసారా మాట్లాడుకోవడం ఆ మాటలలో చెల్లి కబుర్లు చెల్లి పిల్లల కబుర్లు అడిగి తెలుసుకునే కొడుకుని చూసి పొంగిపోయే తల్లి మనసును చూసి నిట్టూడ్చింది అనసూయమ్మ కొడుకు వెంట కోడలు బలాదురుగా తిరుగుతోందని సాధిస్తూ వాళ్లకు కంట్లో నలుసుగా పంటిలో పలుపురాయిగా ఉండడమే కాని కొడుక్కి పెళ్ళైన తర్వాత తాను ప్రేమ ఆప్యాయతలు పంచిందెప్పుడు సవ్యంగా సాగిపోయే కూతురి కాపురం చూసి చాలా తెలుసుకుంది అనసూయమ్మ పాత కొత్తల సమన్వయంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది సంసారనావా మబ్బు పట్టిన మానవత్వం తేట తెల్లమయ్యింది ఇక్కడ జరిగే ప్రతి సంఘటన అనసూయమ్మగారికి ఓ గుణపాఠం నేర్పింది ఉన్నట్టుండి అనసూయమ్మగారికి ఇంటి మీద మనసు లాగింది ఈలోగా కోడలికి ఒంట్లో నలతగా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని ఊరి నుండి కబురొచ్చింది అంతే ఆగ మేఘాల మీద ప్రయాణమై ఇంట్లో వాలిపోయింది ఆవిడ వచ్చిన మరుసటి రోజు పలకరిద్దామని వెళ్ళాను కదా ఆహా కొత్త కోడళ్ల సొగసు చూడతరమా వేవిళ్లతో నిరసించిన కోడలికి సపర్యలు చేస్తూ సడ్రశోపేతమైన భోజనాన్ని కొసరికొసరి వడ్డిస్తూ అత్తగారు చాలు చాలని గారాలు పోతున్న కోడలు నా పలకరింపుతో ఇటువైపు తిరిగిన అత్తగారి ముఖంలో పశ్చాత్తాపం కోడలి కండ్లల్లో తృప్తి నాకు కావలసింది ఇదే హమ్మయ్య ఇక మీదట చూసారా కోడలు లాంటి అనసూయమ్మగారి కంప్లైంట్ల నుండి విముక్తి కలిగింది మనసులోనే నవ్వుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే